नमस्ते नेनु मौनिका वेलकम टू स्टडी गाइड नेशनल मेडिकल कमीशन नवंबर लो प्रकटिंचिन गेजेट कारणंगा विदेशी एमबीबीएस पै अनेक संदेहालकु समाधानं दोरिकिंदि एमबीबीएस एन्नि संवत्सरालु लेदा एन्नि नेलालु चदवाली इंटर्नशिप विदेशाल्लो चदवाला ఇండియాలోనే చేయాలా వంటి అనేక ధర్మ సందేహాలకు ఒక పరిష్కారం లభించింది. అయితే ఈ గెజెట్ మన దేశ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసింది. ఇదే రూల్ విదేశాల్లో ఇప్పటికే అమలవుతున్న యూనివర్సిటీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ దేశాల్లో ఉన్నాయో తెలుసుకునే బాధ్యత తల్లిదండ్రులతో పాటు కన్సల్టెన్సీలపై కూడా ఉంది. గత 20 ఏళ్లుగా విదేశాల్లో ఎంబీబీఎస్ కోర్స్ కోసం మన దేశం నుండి విద్యార్థులను పంపిస్తూ ఇప్పటికే 7000 మంది డాక్టర్లను తీర్చిదిద్దిన సంస్థ ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ మారిన కొత్త రూల్స్ ప్రకారం యూనివర్సిటీ ఎంపిక ఎలానో ఆ సంస్థ డైరెక్టర్ నాగేశ్వరరావు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హలో ఫస్ట్, అసలు ఈ మెడికల్ కమిషన్ గెజెట్ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకుంటున్న విద్యార్థుల ఆశల్లో నీళ్లు చల్లిందని చెప్పాలా? ముందుగా ఈరోజు ఎఫ్ఎంజి ఎగ్జామ్ డిసెంబర్ 21లో పార్టిసిపేట్ చేసిన మన ఐఎస్ఎం డాక్టర్లందరూ సక్సెస్ కావాలని వారికి బెస్ట్ విషెస్ చెప్తున్నానండి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ నవంబర్ 18 నాడు వచ్చిన ఈ గెజెట్ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఇష్యూ చేసింది ఆ ప్రస్తుతం ఉన్న గందరగోళాన్ని తీసేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ యొక్క మెడికల్ ఎడ్యుకేషన్కు విదేశాలలో ఏదైతే కాలం అనేది నిర్దేశింపబడిందో అది చాలా కన్ఫ్యూజ్గా ఉంది. కొన్ని కంట్రీస్లో 4 సంవత్సరాలని, కొన్ని కంట్రీస్లో 5 సంవత్సరాలని, కొన్ని కంట్రీస్లో 8 నెలలని, కొన్ని కంట్రీస్లో 6 సంవత్సరాలని ఆ కాలేజెస్లో ఉండడం అనేది ఇలా జరుగుతూ పోతుంది. అయితే కన్సల్టెంట్లు ఆ కాలేజీల గురించి వాటి యొక్క ప్రాధాన్యతను గురించి చెప్పుకుంటూ వెళ్ళేవారు. దీనికి పెద్దగా ఒక నిర్దేశకత అంటూ లేదు. అయితే ఇప్పుడు ప్రస్తుతము మన గెజెట్ కొత్తగా ఇష్యూ చేసిన ప్రకారంగా ఈ కన్ఫ్యూజన్ తీసేసింది, ఖచ్చితంగా తీసేసింది. సో ఇప్పుడు ఏంటంటే ప్రతి స్టూడెంట్ కూడా అబ్రాడ్కి వెళ్ళినప్పుడు మన ఇండియాలో లాగానే పూర్తిగా 4.5 ఇయర్స్ కోర్సు అక్కడ కూడా చేయాలి, ప్లస్ దాంతోపాటు ఇంటర్న్షిప్ కూడా చేయాల్సిన పరిస్థితి దానికి నిర్దేశించింది ఇప్పుడు మన ఈ కొత్త గెజెట్. సో ఈ యొక్క వివరాలన్నీ కూడా పేరెంట్స్ కూడా తప్పకుండా తమ చేరబోతున్న తమ పిల్లల్ని పంపిస్తున్న ఈ యొక్క కంట్రీస్లో ఎలా ఉంది ఆ ప్రభుత్వము ఈ యొక్క మన నేషనల్ మెడికల్ కమిషన్ యొక్క నిర్దేశించిన ప్రకారంగా అక్కడ కోర్సు పీరియడ్ 4.5 సంవత్సరాలు, అక్కడ ఇంటర్న్షిప్ అదే కాలేజీలో ఉన్నదా లేదా అవన్నీ వాళ్ళు గ్రహించి దాని సూక్ష్మ వివరాలన్నీ పూర్తిగా పరిగణలోకి తీసుకొని జాయిన్ అవ్వడం అనేది మంచిదండి. సో అలా చేసుకొని వస్తే విద్యార్థికి ఎలాంటి ఇబ్బంది ఉండదనేసి మన ఎన్ఎంసీ వాళ్ళు ఈ విధంగా గైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఇండియాలో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థికి అలాగే ఫారెన్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థికి డిఫరెన్స్ ఏంటంటారు? ఇంతకుముందు ఈ వ్యత్యాసం ఉండేదండి. ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ కోర్సు పీరియడ్గా ఉండేది. మన ఇండియాలో 4.5 సంవత్సరం చేసేవారు, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేసేవారు. సో ఇప్పుడు మనకు ప్రస్తుతము ఈ నవంబర్ 18 నాడు ఇష్యూ చేసిన ఎన్ఎంసీ గైడ్లైన్స్ ప్రకారంగా విదేశాలకు వెళ్ళిన ప్రతి భారతీయ విద్యార్థి కూడా ఆ విదేశాల్లో ఆ కాలేజెస్లో అదే విధంగా ఎన్ఎంసీ రూల్స్ ప్రకారంగా ఇప్పుడు 4.5 సంవత్సరాల కోర్సు పీరియడ్ పూర్తి చేయాల్సి ఉంటుంది. సో అంతేకాకుండా అదే కాలేజీలో మన ఇండియాలో చేస్తున్న విధంగా 12 నెలలు ఖచ్చితంగా ఇంటర్న్షిప్ అక్కడే చేయాల్సి ఉంటుంది. సో అదే అందువల్ల ఇప్పుడు ఏంటంటే ఆ వ్యత్యాసం అనేది లేకుండా పోయింది. సో ఖచ్చితంగా ఇప్పుడు వ్యత్యాసం ఏంటి లేదు. ఇది మాత్రం ఫాలో అవుతే మాత్రము వాళ్ళు ఇండియాకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మన ఇండియాలో చదివిన డాక్టర్ల ప్రకారంగా ఎన్ఎంసీ గుర్తించే పద్ధతిలో వాళ్ళు చదువుకున్నాడికి అవకాశం ఉంటుంది. అయితే మరి 5.5 సంవత్సరాలు అక్కడ మెడిసిన్ కంప్లీట్ చేసి డాక్టర్ పట్టాతో ఇండియా తిరిగి వచ్చాక ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ ఏమైనా ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉందండి. ఇంతకుముందు ఓన్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి మాత్రమే ఒక వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, మన ఇండియన్ క్లైమేట్కు మన ఇండియన్ డిసీజెస్కి సంబంధించిన ఒక పరిణితి వాళ్ళకు ఉందా లేదా అని చెక్ చేసుకోవడానికి ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేషన్ టెస్ట్ ఉంది. ఇది 2002 నుంచి అలాగే సాగుతుంది. అయితే ఇప్పుడు ఎన్ఎంసీ వచ్చింది, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్లేస్లో ఎన్ఎంసీ వచ్చింది. సో ఈ ఎన్ఎంసీ వచ్చిన తర్వాత ఓన్లీ ఫారెన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కే కాకుండా ఇండియాలో మెడిసిన్ చేసే విద్యార్థులు కూడా దీన్ని పరిధిలోకి తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు ప్రతి విద్యార్థి డైరెక్ట్గా ఇండియాలో చదివినా విదేశంలో చదివినా కోర్సు పూర్తయిన తర్వాత అంటే 4.5 సంవత్సరం కోర్సు చేసి
వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేసి డిగ్రీ తీసుకొని వచ్చిన వెంటనే తను ప్రాక్టీస్ చేయడానికి అవకాశం లేదు. ఇండియాలో అయినా సరే విదేశం నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అని ఎన్ఎంసీ వాళ్ళు కండక్ట్ చేస్తారు. సో ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి ఖచ్చితంగా ఈ నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లో తమ ప్రాధాన్యత తన ప్రావీణ్యత చూపించాల్సి ఉంటుంది. సో అలా ప్రావీణ్యత చూపించిన వారు ఖచ్చితంగా మన ఇండియాలో డాక్టర్స్గా చేసుకోనికి అవకాశం ఉంటుంది. అంటే ఇండియాలో చేసినా సరే అబ్రాడ్లో చేసినా సరే అందరూ ఎగ్జామ్లో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి, తమ సక్సెస్ కావాలి. ఓకే, అయితే అనేక దేశాల్లో ఎంబీబీఎస్ 6 ఇయర్స్ కదా, మరి ఈ గెజిట్ అలాగే ఇంటర్న్షిప్తో 5.5 ఇయర్స్ అయింది, మరి ఫుల్ టైం 6 ఇయర్స్ కోర్స్ చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటంటారు మరి? అంటే యాక్చువల్గా ఇంతకుముందు పూర్వం రష్యన్ కంట్రీస్ అన్నింటిలో కూడా 6 ఇయర్స్ కోర్స్ అని అక్కడ నుంచి ఖచ్చితంగా పాటిస్తడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఉక్రెయిన్ ఇటువంటి కంట్రీస్లో, జార్జియా వీటిల్లో అప్పటికే 6 ఇయర్స్ ఉంది. సో ఈ సిఎస్ కంట్రీస్లో చాలా మటుకు 6 ఇయర్సే ఉంది. అయితే ఈ కోర్సుకు సంబంధించిన 6 ఇయర్స్ పీరియడ్లో కోర్సుతో పాటు 1 ఇయర్ ఇంటర్న్షిప్ కూడా కలిసి ఉంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే, సో ఒక 5 మంత్స్ 6 మంత్స్ ఎక్కువన్నంత మాత్రాన మనకు నష్టమేం లేదు. బట్ ఇంటర్న్షిప్ ఉందా లేదా అనేది మాత్రం ఖచ్చితంగా పేరెంట్స్ చెక్ చేసుకోవాలి. ఇంటర్న్షిప్ ఉంటేనే వారికి అవకాశం ఉంటుంది, లేకపోతే ఇంటర్న్షిప్ లేకపోతే 6 సంవత్సరాలు చేసిన తర్వాత మళ్ళీ 1 ఇయర్ ఇంటర్న్షిప్ అక్కడ చేయాలంటే 7 సంవత్సరాలు అవుతుంది. కొన్ని కంట్రీస్లో అలాగనే ఉంది. ఇప్పటికి కూడా కొన్ని బిఎస్ ప్రోగ్రామ్స్ అని, అంత తర్వాత ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అని, తర్వాత ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ అని కన్ఫ్యూజ్గా ఉంది. ఇప్పుడు నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు కొత్తగా తీసుకొచ్చిన గెజెట్ ప్రకారంగా ప్రతి ఒక్కరు కూడా ఇంటర్న్షిప్ కూడా అదే కంట్రోల్ చేయాల్సి ఉండడమే కాకుండా కోర్సు పీరియడ్ ఖచ్చితంగా వాళ్ళు 54 నెలలు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. కోర్సు పీరియడ్ 54 నెలలు ప్లస్ ఇంటర్న్షిప్ 12 నెలలు, టోటల్గా 66 మంత్స్ ఎంబీబీఎస్ కోర్సు పూర్తి చేస్తేనే వాళ్ళకి ఇండియాలో ఎన్ఎంసీ ఒక చట్ట ప్రకారంగా వాళ్ళకి అర్హత సాధించినట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే మరి 5 ఇయర్స్ కోర్సు ఉన్న కాలేజెస్లో ఈ గెజెట్తో ఎలాంటి చేంజెస్ రావాలంటారు? అంటే ఇప్పుడు చూడండి, మేము ఐఎస్ఎం ఫోకల్ పాయింట్ తరఫున గత 18 సంవత్సరాలుగా ఒకే కంట్రీకి ఒకే కాలేజ్ పంపించడం జరుగుతుంది. సిఎస్ కంట్రీస్లోని రష్యన్ కంట్రీ కిర్గిస్తాన్లో బిష్కేక్ రాజధాని నగరంలో మనం ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ కిర్గిస్తాన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్లో కంటిన్యూగా మనం 18 సంవత్సరాలుగా చేయడం జరుగుతుంది. ఇప్పటికే 15 బ్యాచ్లు కంప్లీట్ చేసుకుని రావడం జరిగింది. 7,000 మంది డాక్టర్స్గా మన భారతదేశం మొత్తంలో చేయడం జరిగింది. మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 3,000+ డాక్టర్సు ఇప్పుడు మన కళ్ళముంగట సెటిల్ అయిన వరకు మనకు కనిపిస్తున్నారు. సో ఇక్కడ మొదటి నుంచి కూడా మేము చాలా ప్రత్యేకంగా ఈ యొక్క కాలేజీని ప్రతిష్టాత్మకంగా తీసుకురావడం జరిగిందండి, డెవలప్ చేయడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం మొదటిగా సారిగా ప్రవేశపెట్టిన కాలేజీ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్. సో అందులోనే కాకుండా ఇక్కడ లోకల్ స్టూడెంట్స్కి అనుమతి లేదు ఈ కాలేజీలో, అదొక ప్రాధాన్యం. సో లోకల్ స్టూడెంట్స్ లేరు కాబట్టి 99% ఇండియన్ స్టూడెంట్సే ఈ కాలేజీలో స్టడీ చేస్తుండడం వల్ల మనం కంప్లీట్గా ఇండియన్ కరికులం మొదటి నుంచి ప్రమోట్ చేయడం జరిగింది. మన గాంధీ మెడికల్ కాలేజీలో, ఉస్మానియా మెడికల్ కాలేజీలో, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ఏ విధంగా అయితే మన 19 సబ్జెక్ట్స్ ఉన్నాయో ఆ విధంగా ఈ 19 సబ్జెక్ట్స్ను మనము మొదటి నుంచి కూడా ప్రమోట్ చేయడం జరిగింది. అంతేకాకుండా క్లాస్ రూమ్లో ఈ ఒక్క సబ్జెక్ట్స్ టీచ్ చేయడానికి మన తరఫు నుంచి ఇండియన్ ప్రొఫెసర్స్ను అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. 14 మెంబర్స్ ఇండియన్ ప్రొఫెసర్స్ ఉండడం జరిగింది. దీనికి అంతటికి కారణం ఏంటంటే మేనేజ్మెంట్ మొత్తంగా మన ఇండియన్స్ కావడంతో, మేము అక్కడ మేనేజ్మెంట్లో ఉండడము, మేము అక్కడ స్టూడెంట్స్తో పాటు ఉండడం వల్ల స్టూడెంట్స్ని ఇండియాకు తీసుకొచ్చిన తర్వాత ఫస్ట్ అటెంప్ట్లో ఎఫ్ఎంజ్ ఎగ్జామ్ కానీ, ఇప్పుడు రాబోతు నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ కానీ క్లియర్ చేయాలి, ఫస్ట్ అటెంప్ట్లో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్లు పీజీ కొట్టే స్థాయికి తీసుకురావాలని అనే ఉద్దేశంతో మనము డాక్టర్ భానుప్రకాష్ గారిని సిఎస్ఎంఎల్ఈ అండ్ ఎఫ్ఎంజి టెస్ట్లో ప్రావీణ్యత సాధించిన ఒక అకాడమిక్స్ ఎక్స్పర్ట్ని తీసుకొచ్చి అకాడమిక్స్ డీన్గా పెట్టడం జరిగింది. సో ఆయన ఇద్దరు చాలా మార్పులు చేయడం జరిగింది. మరి 2017 నుంచే మేము సిలబస్ను కూడా మొత్తం కూడా చేంజ్ చేసేసి ఏ కంట్రీలో డిఫరెన్స్ ఉంటుందో ఆ కంట్రీలో ఆ సిలబస్ అనేది డిఫరెన్స్ లేకుండా ఇండియన్ కరికులం మొత్తం కూడా వ్యాక్యూమ్ను ఫిల్ చేసి ఇండియన్ ప్రొఫెసర్స్ తోటి ఇండియన్ సిలబస్ను మేము మొదటి నుంచి చేసాం. ఇప్పుడు నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు కొత్తగా ఇష్యూ చేసిన గెజెట్ ప్రకారంగా మేము ఆల్రెడీ ఈ యొక్క ఇండియన్ ప్రొఫెసర్స్ ఉన్నారు, ఇండియన్ సిలబస్ ఉంది, కాబట్టి మనం చేయవలసిందే జస్ట్ 6 మంత్స్ డిఫరెన్స్ మాత్రమే. సో దానికి తగ్గట్టు చర్యలు ఆల్రెడీ ప్రారంభించడం జరిగింది. మా వ్యవస్థ ఆల్రెడీ సెటప్లోకి వెళ్ళిపోయింది. సో 4.5 ఇయర్స్ ఎడ్యుకేషన్ సిస్టము ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్షిప్కు దానికి తగ్గట్టుగా మేము మార్పులు చేయడం కూడా జరిగిందండి. అయితే మరి గెజెట్ వలన ప్రైవేట్ యూనివర్సిటీలకు అలాగే ప్రభుత్వ మెడికల్ కాలేజెస్కు ఏమైనా డిఫరెన్సెస్ ఉంటాయంటారు? కాలేజీ ప్రభుత్వందైనా ప్రైవేట్దైనా అబ్రాడ్లో ఎక్కడ కూడా ఏదంటే డిఫరెన్స్ ఉండదండి. ఏ కంట్రీలైనా మీకు ఎడ్యుకేషన్ అనేది సామాన్యంగా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ప్రభుత్వ కాలేజ్ అయినా ప్రైవేట్ కాలేజ్ అయినా మెడిసిన్ కోర్సు ఈక్వల్గానే ఉంటుంది. సో దానికి సంబంధించినంత వరకు కోర్సు పీరియడ్ ఇప్పుడు ఎన్ఎంసీ చట్ట ప్రకారంగా ఏదైతే డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ తొలగించడం జరిగింది. సో అందువల్ల ఇప్పుడు ప్రభుత్వ కాలేజీలైనా ప్రైవేట్ కాలేజీలైనా మనకు ఇప్పుడు చెప్పిన ప్రకారంగా
54 మంత్స్ ఖచ్చితంగా వాళ్ళు ఎంబీబీఎస్ కోర్సు చేయాల్సి ఉంటుంది ప్లస్ 12 మంత్స్ ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది అంటే 4.5 సంవత్సరాల మెడికల్ కోర్సు చేయాలి ప్లస్ 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ చేయాలి సో ప్రభుత్వ కాలేజీని అదే చట్టాన్ని మనం అనుసరించాల్సిందే ప్రైవేట్ కాలేజీని అనుసరించాల్సిందే సో అందువల్ల ఎలాంటి తేడా లేదు ఖచ్చితంగా అదేదైనా ఉంటే ఆ కన్సల్టెంట్ చెప్పి అపోవలే తప్ప పేరెంట్స్ని కన్ఫ్యూజ్ చేయడమే తప్ప ఎక్కడ కూడా ఎలాంటి తేడా లేదండి ప్రభుత్వ కాలేజీ అయినా ఒకటే సిస్టమ్ ఫాలో కావాల్సిందే ప్రైవేట్ కాలేజీ అయినా కార్పొరేట్ కాలేజీ అయినా అన్నీ ఒకటే సిస్టమ్ ఫాలో కావాల్సింది ఎలాంటి తేడా లేదు ఉండకూడదు కూడా అదే మన చట్టం చెప్తుంది అలా చదువుకొని వస్తేనే ఎన్ఎంసీ రూల్స్ని పాటించినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది అయితే సార్ మీరు చాలా సీనియర్ కన్సల్టెంట్ కదా మీ యూనివర్సిటీ నుంచి మీ విద్యార్థులకు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కోవిడ్ పరిస్థితుల్లో ఎలాంటి సెపరేట్ ప్రికాషన్స్ తీసుకుంటున్నారు యాక్చువల్గా మేము సీనియర్ కన్సల్టెంట్గా మీరే చెప్తున్నారు అది మాకు మా పేరెంట్స్ ఫేవరెట్ కన్సల్టెన్సీ పేరెంట్స్ ఫేవరెట్ అని మాకు ఆల్రెడీ మా పేరెంట్స్ నుంచి మాకు వచ్చిన కితాబ్ అది అది మా కష్టంతో మా స్టూడెంట్స్ కష్టంతో విజయాలతోటి కూర్చుకున్న ఒక విజ్ఞత అనుకోండి సో యాక్చువల్గా మేము 2003 నుంచి ఈ కాలేజీని ప్రమోట్ చేస్తున్న విషయం చాలామందికి తెలుసు సో ఇక్కడ మొదటి నుంచి కూడా 5 ఇయర్స్ కోర్సును పెట్టి ఇంగ్లీష్ మీడియంలో పెట్టడం కాకుండా లోకల్ స్టూడెంట్స్ లేకుండా లోకల్ ఎడ్యుకేషన్ లేకుండా లోకల్ లాంగ్వేజ్ చదవడం అనేది లేకుండా కంప్లీట్గా ఇండియన్ సిలబస్ని పెట్టి ఇండియన్ ఫ్యాకల్టీ తోటి ఫస్ట్ నుంచి కూడా ఎఫ్ఎంజీ ఎగ్జామ్ మీదనే మేము కాన్సన్ట్రేట్ చేస్తూ 90% 85% ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో సక్సెస్ తీసుకొచ్చిన కాలేజీ 2016, 2017, 2018లో ఫస్ట్ ఆల్ ఇండియాలో కూడా మెడికల్ ఎఫ్ఎంజీ ఎగ్జామ్లో ఆల్ ఇండియా టాపర్స్గా మన స్టూడెంట్సే రావడం జరిగింది మన డాక్టర్స్ రావడం జరిగింది సో ఇప్పుడు కూడా మేము నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ రావడంతో 2017-18 నుంచే అకాడమిక్స్ పూర్తిగా మార్చివేయడం జరిగింది సో వెంటనే చేంజ్ చేయడం జరిగింది డాక్టర్ భానుప్రకాష్ గారిని అకాడమిక్స్ డీన్గా తీసుకొని 100% ఇండియన్ సిలబస్ను పెట్టి ఏదైతే వాక్యూమ్ డిఫరెన్స్గా ఉంటుందో ఆ వాక్యూమ్ని ఫిల్ చేసి పూర్తిగా ఎంసీఏ ఎగ్జామినేషన్ బదులు నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ లేకి టర్న్ చేయడం జరిగింది సో ఇలా చేయడంతో ఏమవుతుందంటే స్టూడెంట్కు మేము ఒక డాక్టర్కి సంబంధించిన లైసెన్స్ ఎగ్జామ్ నుంచే కాకుండా వచ్చిన వెంటనే మేము పీజీ ఫస్ట్ అటెంప్ట్లో కొట్టాలి అనే ఒక యాక్సెప్టెన్స్ను వాళ్ళు ప్రమోట్ చేయడం జరిగింది సో దాని తగ్గట్టు మేము ప్రణాళికలు తీసుకోవడం జరిగింది ఇప్పుడు మేము చేయవలసిందల్లా చాలా చిన్న పని ఏంటి 5 ఇయర్స్ కోసం 5.5 ఇయర్స్ చేయడం సో అది చాలా ఈజీ పని ఆల్రెడీ మేము దాని గురించి కంప్లీట్గా టర్న్ అప్లై చేయడం జరిగింది ఆ ప్రకారంగానే ఇప్పుడు జాయిన్ అవుతున్న విద్యార్థులు కూడా మేము ట్యూన్ చేయడం జరుగుతుంది సో 4.5 ఇయర్స్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు 1 ఇయర్ ఇంటర్న్షిప్ ఉండే విధంగా మా దగ్గర ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయి సో అంతేకాకుండా ఇప్పుడు మీరు అడగారు కోవిడ్ సమయంలో అనేసి కోవిడ్ సమయంలో మేము 2020లోనే మేము ఏంటని చూపించడం జరిగింది అప్పుడే 2020 మార్చిలోనే ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతా లాక్డౌన్ ప్రకటించడం జరిగిందో వెంటనే మా కాలేజెస్ షట్ డౌన్ చేసిన తర్వాత స్టూడెంట్స్ అందరినీ కూడా మేము హాస్టల్స్లో ఉంచేసాం పేరెంట్స్ సపోర్ట్ తీసుకున్నాం వాళ్ళందరిది యాక్సెప్టెన్స్ తోటి స్టూడెంట్స్ అందరికీ ధైర్యం చెప్పి వాళ్ళని అక్కడనే 3 మంత్స్ ఉంచి అకాడమిక్ ఇయర్ కంప్లీట్ చేసిన తర్వాత ఎగ్జామ్స్ అయిన తర్వాత 36 స్పెషల్ ఫ్లైట్స్ వేసి వాళ్ళని ఇంటికి తీసుకురావడం జరిగింది క్వారంటైన్ సెంటర్స్ కూడా మేమే తరలించడం జరిగింది సో ఆ ఎక్స్పీరియన్స్ మాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు కూడా అలాగనే మా విద్యార్థులు ఆల్రెడీ పంపించడం జరుగుతుంది సీనియర్స్ అందరూ వెళ్ళిపోయారు కొత్తగా జాయిన్ విద్యార్థులు కూడా ఫ్లైట్ షెడ్యూల్ ఇచ్చేసాం వాళ్ళకందరికీ కూడా మేము స్పెషల్ ఫ్లైట్స్ అరేంజ్ చేస్తున్నాం చార్టర్డ్ ఫ్లైట్స్లో తీసుకెళ్తున్నాం కాబట్టి ఎవరికి ఇబ్బంది పడదు నేను కూడా స్టూడెంట్స్తో పాటు వెళ్తాను కాబట్టి వాళ్ళకి అక్కడున్న మా మేనేజ్మెంట్ సహకారంతో పూర్తిగా కోవిడ్ రూల్స్ పాటిస్తూ ఆఫ్లైన్ క్లాసెస్ చేయాల్సిన పద్ధతిలో ఇండియన్ ఎంబసీ వారి సహకారంతో అన్నీ కూడా మేము ఫాలో అవుతున్నాం అయితే ఐఎస్ఎం స్టడీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది సార్ మరి ఇండియన్ స్టూడెంట్స్కి ఏ విధమైన ఫెసిలిటీస్ ఉంటాయంటారు సో ఐఎస్ఎం స్టడీ సిస్టమ్ అనేది పూర్తిగా స్టూడెంట్కు ఒక మెమరీని ఇంప్రూవ్ చేసే విధంగా ఉంటుంది అంటే యాక్చువల్ ఇక్కడ ఏంటి సెమిస్టర్ వైజ్గా 5 ఇయర్స్ కోర్సును మనము 10 సెమిస్టర్స్ చేసేవాళ్ళం ఇప్పుడు మనము 4.5 ఇయర్స్లోకి మారుస్తున్నాం సో సెమిస్టర్ వైజ్గా మన ప్రోగ్రామ్ ఉంటుంది సెమిస్టర్కు మనకు 4.5 మంత్స్ ఉంటుంది సో ఇక్కడ ఏమవుతుందంటే స్టూడెంట్కు ప్రతి మంత్లో ఏ మంత్లో జరుగుతుందో ఆ మంత్లో జరిగిన ప్రోగ్రామ్ మీద మంత్ ఎండ్లో యూనిట్ టెస్ట్ ఉంటుంది సో అంతేకాకుండా ఇప్పుడు మనము నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ ప్రిపేర్ చేస్తున్నాం దీనికి డాక్టర్ భానుప్రకాష్ గారి టీం కూడా మనకి ఇక్కడ లింక్ అవుతుంది సో స్టూడెంట్ కాలేజ్ ఎడ్యుకేషన్ మెడికల్ ఎడ్యుకేషన్తో పాటు నెక్స్ట్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నాడు సో సైమల్టేనియస్గా డిస్క్రిప్టివ్ టైప్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది సో కాలేజీ వాళ్ళు ఎగ్జామ్స్ పెట్టేది డిస్క్రిప్టివ్ టైప్లో పెడతారు అంటే మన భానుప్రకాష్ గారి టీము ఆన్లైన్ టైప్ ఎగ్జామ్ పెడుతుంది సో ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ ఛాయిస్ ఎంసీక్యూస్ తోటి వాళ్ళకు ఆ ఎగ్జామ్ పెడతారు ప్రతి స్టూడెంట్ కూడా మేము ఒక మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఎగ్జామ్కి ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో వాటన్నిటి కూడా 3D 2D యానిమేటెడ్ మెడికల్ వీడియోస్ ఇచ్చేసి ఆ సబ్జెక్ట్ను వాళ్ళు నాలెడ్జ్లో
పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయడం జరుగుతుంది. సో ప్రతి మంత్ ఆ విజువల్స్ మీద రివ్యూస్ తీసుకోవడము, వాటికి కామెంట్ చేయడము, వాటికి తగ్గట్టు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది మా టీం ఎప్పటికప్పుడు జరుపుతూ ఉంటుంది. సో అందువల్ల ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ అనేది మాకు ఇప్పుడు ఇబ్బంది లేదు. పూర్తిగా మా మేనేజ్మెంట్ సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నారండి. పూర్తిగా నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేసి ఫస్ట్ అటెంప్ట్లో పీజీ తీసుకొచ్చే స్థాయిలో మేము ప్రిపేర్ చేసే పద్ధతిలో మేము ప్లానింగ్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు కొత్త వేరియంట్ ఒకటి ప్రబలుతోంది, ఫ్లైట్స్ కొన్ని దేశాల్లో క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కిర్గిస్తాన్కు ఫ్లైట్స్ ఉన్నాయి, విద్యార్థులు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? సో ఇప్పుడు యాక్చువల్గా మనకు కోవిడ్ రూల్స్ ప్రకారంగా ఇప్పుడైతే ఇంటర్నేషనల్ ఫ్లైట్ లోకల్ ఫ్లైట్స్ మనం ఇండియన్ ఫ్లైట్స్ ఆపరేట్ కావడం లేదు. మాకున్న ఫ్లైట్స్ ఏంటంటే మా కాలేజీకి వాళ్ళకి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్, మాకు ఓన్ ఫ్లైట్ ఉంది. సో దానివల్ల ఏంటంటే కిర్గిస్తాన్ మినిస్ట్రీ వాళ్ళ పర్మిషన్స్ తోటి, ఇండియన్ ఎంబసీ పర్మిషన్స్ తోటి, ఇక్కడ ఇండియన్ గవర్నమెంట్ ఏవియేషన్ మినిస్ట్రీ పర్మిషన్స్ తోటి మేము చార్టర్ ఫ్లైట్స్ అరేంజ్ చేస్తున్నాం, షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎటువంటివైనా పరిస్థితులు వస్తే దాని తగ్గట్టుగా మేము సమాధానం రెడీగా ఉన్నాము. ఇప్పుడున్న షెడ్యూల్ ప్రకారంగా అయితే మేము పంపడానికి అన్ని ఏర్పాట్లు చేసాము. కోవిడ్ రూల్స్ పాటిస్తూ వారిని ఆర్టీపీసీఆర్ టెస్ట్ అవన్నీ చేసేసి వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ తోటి స్టూడెంట్స్ను తీసుకెళ్లే అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అయితే మరి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు ఎప్పుడు స్టార్ట్ అవుతున్నారండి ఇక్కడ నుంచి? ఆల్రెడీ ఫస్ట్ బ్యాచ్ మనకు 17th నుంచి ప్రయాణం జర్నీ స్టార్ట్ అవుతుంది. 17th-25th అట్లా వీక్లీ ఒక ఫ్లైట్ ఏర్పాటు చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ పాస్పోర్ట్స్ ఎవరైతే మనకు ఆ టైంలో ఇవ్వగలిగే ఉన్నవారు వాళ్ళందరికీ వీసాలన్నీ కంప్లీట్ చేసి జర్నీకి సమాయత్తం చేయడం జరుగుతుందండి. మ్యాక్సిమం డిసెంబర్ 31st లోపల అందరినీ పంపించాలనుకుంటున్నాం. అయితే ఒక మెడికల్ స్టూడెంట్కి క్లినికల్ రొటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో మరి క్లినికల్ రొటేషన్స్ ఏ విధంగా ఉంటాయి? సో మాకు సంబంధించినంత వరకు కిర్గిస్తాన్లోని మా బిష్కెక్ క్యాపిటల్ సిటీలో కానీ అండ్ ఇస్కూల్ క్యాంపస్ రీజనల్ క్యాంపస్లో కానీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయండి. మాకంటూ సొంత హాస్పిటల్ ఉంది, వేదాంత హాస్పిటల్ ఇండియన్ హాస్పిటల్ ఉంది. ఇండియన్ ఎక్విప్మెంట్ తోటి ఇండియన్ డాక్టర్స్ తోటి డయాగ్నోస్ చేసే ఒక వ్యవస్థ మనకుంది అక్కడ. సో ఆల్ మనకు ప్రాక్టికల్స్ అన్ని కూడా ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం మేము చేయడం జరుగుతుంది. అంతేకాకుండా అక్కడ బిష్కెక్లో కానీ అండ్ స్కూల్ క్యాంపస్లో కానీ మనకు సపరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, 18 హాస్పిటల్స్ ఉన్నాయి. సో వీటన్నిటిలో కూడా మనం ప్రాక్టికల్ చేయడం జరుగుతుంది. అయినా కూడా ఎక్కడైనా మిస్ కాకూడదు అనే ఉద్దేశంతో, మన ఇండియన్ డాక్టర్కు సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో మేము చాలా ప్లాన్స్ ఉన్నాయి. ప్రతి స్టూడెంట్స్ కూడా ఇండియాలో కూడా క్లినికల్ రొటేషన్ చేయించేకి మేము ప్లాన్స్ ఉన్నాయండి. సో 100% ఇండియన్ డాక్టర్గా తీసుకొచ్చే ప్లాన్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామండి. అయితే ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందండి? టోటల్ ఎన్ ఇయర్స్ కోర్స్కి ఫీ స్ట్రక్చర్ ఏ విధంగా? కాలేజీ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి మీకు సెమిస్టర్ వైజ్గా పేమెంట్ చేయొచ్చండి. ఇయర్లీ మొత్తం ఒకసారి కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ $3,500 రమారమి 2,48,000-50,000 rupees పర్ ఇయర్ ఆన్ఎం ఉంటుంది. టోటల్గా మీకు 5 ఇయర్స్కు 13 lakhs కోర్సు పూర్తి అవుతుందండి. దీనికి అదనంగా ఫుడ్ అండ్ అకామిడేషన్ ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ కలుపుకుంటే మనకు కంప్లీట్గా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్స్ను కానీ మా బ్రాంచ్ ఆఫీసెస్ కూడా ఉన్నాయి. కార్పొరేట్ ఆఫీస్ హైదరాబాద్ అమీర్పేటలో ఉంది, బ్రాంచ్ ఆఫీసెస్ విజయవాడ, గుంటూరు, ఒంగోలు, తిరుపతి, విశాఖపట్నము, కాకినాడ, వీటన్నిటిలో మా బ్రాంచ్ ఆఫీస్ ఉన్నాయి. అక్కడ మా బ్రాంచెస్ సంబంధించిన కోఆర్డినేటర్స్ ఉన్నారు. వారందరూ కూడా తప్పకుండా మీకు ఫుల్ బడ్జెట్ 5 ఇయర్స్కు 5 1/2 ఇయర్స్కు ఇప్పుడు సంబంధం లేదు, ఏదైనా టైం ప్రకారంగా ఆ విధంగా బడ్జెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఆ ప్రకారంగా పూర్తి బడ్జెట్ 100%గా ఎలాంటి తేడా లేకుండా 100% డాలర్స్ లోపల క్లియర్గా మీకు చెప్పడం జరుగుతుందండి. ఆ విధంగా బడ్జెట్ తీసుకోవడం కాకుండా స్టూడెంట్కు కాలేజీ గురించి, అక్కడ చదువుతున్న ఎడ్యుకేషన్ ఒక ఫార్మాలిటీస్ గురించి, అక్కడ స్టూడెంట్ తీసుకోవాలి జాగ్రత్తల గురించి, మేము ఇస్తున్న సర్వీసెస్ అవగాహన కుదిరించడానికి మేము ఆ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్న సీనియర్ పేరెంట్స్, డాక్టర్స్ని కంప్లీట్ చేసిన వారి యొక్క నంబర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది, రెఫరల్ నెంబర్స్ ఇవ్వడం జరుగుతుంది. వారందరినీ సంప్రదించి నాకునే మా దగ్గర అడ్మిషన్ రమ్మని మేము చెప్పడం జరుగుతుంది. వచ్చిన ప్రతి పేరెంట్కు, స్టూడెంట్కు కూడా ప్రతి ఒక్క సర్వీస్ మేమే సింగిల్ విండో ఇవ్వడం జరుగుతుంది. పాస్పోర్ట్ గైడెన్స్ ఇవ్వడము, వీటన్నిటితో పాటు ట్రావెల్ అరేంజ్మెంట్స్ గురించి వాళ్ళని ప్రిపేర్ చేయడము, క్లైమేట్ సంబంధించిన వివరాలన్నీ చెప్పడము, ఫుడ్ అండ్ ఫార్మాలిటీస్, ఎడ్యుకేషన్ ఫార్మాలిటీస్ అన్నీ కూడా కౌన్సిలింగ్లో ప్రతి వివరాలు వాళ్ళకి విశదీకరించి వాళ్ళకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ అయిన తర్వాతనే అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుందండి. అయితే మరి దీనికి సంబంధించి స్టూడెంట్ లోన్స్ కానీ ఏమైనా స్కాలర్షిప్స్ కానీ వస్తాయండి స్టూడెంట్కి? ఖచ్చితంగానండి. ఇది మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనము ఈ యొక్క 13 lakhs కాలేజీ బిజినెస్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ 13 lakhs కూడా ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైనా ఒక బిజినెస్ వాళ్ళైనా ఒక్కసారి కట్టుకోలేని పరిస్థితులు ఉంటే సెమిస్టర్ వైజ్గా కట్టుకోమని చెప్పాము. ఒకవేళ సెమిస్టర్ వైజ్గా కూడా కట్టుకోలేని వారికి మేము మంత్లీ వైజ్గా కూడా పేమెంట్ చేయడానికి అనుకూలంగా కూడా ఈ సంవత్సరము అనుకూలంగా మనము మా యజమానం తరఫున ఒక ప్రాసెస్ తీసుకోవడం జరిగిందండి. వాళ్ళకి సంబంధించిన వివరాలన్నీ మన ఆఫీసులో సంప్రదించిన
అక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ సంబంధించిన మొత్తం వివరాలు చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా చాలా మందికి ఎడ్యుకేషన్ లోన్ కూడా అవసరం ఉంటుంది, బ్యాంకుల ద్వారా ఇప్పించడం కూడా జరుగుతుంది. సో వాటి నుండి వివరాలు కూడా మేము గైడ్లైన్ చేయడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ కూడా మన దగ్గర ఉన్నాయి, వీటన్నిటిని కూడా మేము కౌన్సిలింగ్ చెప్పడం జరుగుతుంది. సో మా ఆఫీసర్స్ని వాళ్ళు సంప్రదించిన వెంటనే పూర్తి వివరాలు తెలుసుకుని జాయిన్ అవ్వడానికి అవకాశం కల్పించడం జరుగుతుందండి. అయితే ఒక పేరెంట్స్ పక్క రాష్ట్రానికి పంపించాలంటేనే చాలా భయపడుతూ ఉంటారు, అలాంటిది అదర్ కంట్రీస్కి పంపించాలంటే ఎస్పెషల్లీ ఫిమేల్ విషయంలో చాలా భయపడుతూ ఉంటారు. మరి మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు, అక్కడ వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయి? సో ఖచ్చితంగా మెడికల్ ఎడ్యుకేషన్ అంటేనే అమ్మాయిలు ఎక్కువ మంది మక్కువ చూపుతారు. సో అందువల్ల అందులో మన భారతీయ సంప్రదాయం ప్రకారంగా అమ్మాయిలకు ప్రత్యేకంగా మనము ఒక లెవెల్ అనేది చూపించడం జరుగుతుంది. వాళ్ళ భద్రత విషయంలో కానీ, వాళ్ళ అఫెక్షన్ విషయంలో కానీ, వారికి వెన్నింటి మేము ఉన్నామనే భరోసా ఇవ్వగలగాలి. ఆ భరోసా ఇచ్చేది ఐఎస్ఎం అండి. మొదటి నుంచి కూడా ఆ భరోసా మేము ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మేము ఖచ్చితంగా ఆ తల్లిదండ్రుల ప్రోల్లో మేము కూడా ఉన్నాం కాబట్టి మాకు తెలుసు ఆ యొక్క ఎలా గౌరవించాలి మన స్త్రీలనే విషయంలో. అందులో మేము ఈ యొక్క క్యాంపస్ ఏదైతే తీసుకున్నామో కిర్గిస్తాన్లో, ఆ కంట్రీలో కూడా ఉమెన్ డామినేటింగ్ కంట్రీ, అమ్మాయిలకు ఎక్కువ చట్టాలు ఉన్నాయి, 1:6 రేషియోలో అమ్మాయిలు ఉన్నారు అక్కడ. సో కాబట్టి చాలా ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు ఉన్నాయి అక్కడ. సో అమ్మాయిలకు పూర్తి భద్రత కలిగిన దేశం అది. మేము కూడా క్యాంపస్ అతి సమీపంలో హాస్టల్స్ ప్రమోట్ చేయడం జరిగింది. హాస్టల్స్ను కూడా గర్ల్స్కు సపరేట్గా హాస్టల్స్ ఉన్నాయి, వాటికి సంబంధించిన కేర్ టేకర్స్ కూడా మా తెలుగు వారిని, ఒక తల్లి లాంటి ఏజ్లో ఉన్నవారిని అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టడీ ఎన్విరాన్మెంట్ పెట్టి, వారికి అమ్మా లాంటి వారితో కౌన్సిలింగ్ చేసి అక్కడ వార్డెన్స్గా పెట్టి, కేర్ టేకర్స్గా పెట్టి, కౌన్సిలర్స్గా పెట్టి, వారికి అన్నీ కూడా ధైర్యం చెప్తూ వెన్నంటి ఉండే వ్యవస్థ అయ్యేసామండి. సో ఆ భరోసా ఉండడమే కాకుండా మేము మొదలు చెప్పాను, జాయినింగ్కి వచ్చిన ప్రతి పేరెంట్ కూడా వారు అమ్మాయిలు అయితే అమ్మాయి తల్లిదండ్రులు సీనియర్స్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ చదువుతున్న విద్యార్థులు డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు, హాస్టల్ ఫెసిలిటీ డైరెక్ట్గా చూసుకోవచ్చు, క్లాస్ రూమ్స్ డైరెక్ట్ చూసుకోవచ్చు, ఎంతమందితో అయినా వాళ్ళు మాట్లాడే అవకాశం మనం కల్పించిన తర్వాతనే వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుందండి. అయితే నేషనల్ ఎగ్జిట్ ఎగ్జామ్ గురించి మీ క్యాంపస్లో ఎలాంటి శిక్షణ ఇస్తున్నారండి? ఎంబీబీఎస్ అంటే ఉద్దేశాలు వెళ్ళి చదువుకోవడం ఒకటే కాదండి, వారి లక్ష్యము మన ఇండియాకు వచ్చి డాక్టర్గా తన యొక్క జర్నీ కంప్లీట్గా చేసుకోవాల్సిన ఆ యొక్క లక్ష్యం గురించి విదేశాలకు వెళ్తున్నాడు. సో ఇక్కడ కన్వీనర్ కోటాలో సీట్ రాని వారు మాత్రమే విదేశాలకు వస్తారు. ఇక్కడ 25 లక్షలు పెట్టలేక 70 లక్షలు బీ కేటగిరీలో సీట్ తీసుకుని వారు మన దగ్గరకు వస్తారు. సో యాక్చువల్గా మనం చెప్పాలంటే ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి మా క్యాంపస్లో చేరుతున్న వారు బీ కేటగిరీలో సీటు వచ్చినా 70 లక్షలు 75 లక్షలు పెట్టలేని వారు మా దగ్గరికి 380-450 వరకు వచ్చిన ర్యాంకులు సంపాదించుకున్న వారు కూడా మా దగ్గరకు వచ్చి జాయిన్ అవుతున్నారు. సో దీనికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా మా ఏఎస్ఎంలో మేము ఎంబీబీఎస్ కోర్సే కాకుండా ఇండియాలో వచ్చి వాళ్ళు స్థిరపడడానికి లైసెన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, ఎఫ్ఎంజి ఎగ్జామ్ ఉందో, ఆ ఎగ్జామ్ మీదనే మేము మొదలు కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. సో అందువల్లనే మా యొక్క కాలేజీ వచ్చిన ప్రతి విద్యార్థి ఫస్ట్ అటెంప్ట్లో 90% వరకు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చిన తర్వాత కూడా మేము అలాగనే దానికి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. మొదటి సంవత్సరం నుంచి కూడా మనం నెక్స్ట్ ఎగ్జామ్ కోచింగ్ ఇవ్వడము, దానికి తగ్గట్టుగానే ఇండియన్ ఫ్యాకల్టీని అక్కడ మనము డిప్యూట్ చేయడము, స్టాండ్ చేయడము, క్లాసెస్లో వాళ్ళతో టీచింగ్ చేయించడము, అండ్ ప్రతి మంత్ ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడము, ఇండియాలో ప్రాక్టికల్స్ కూడా తీసుకురావడం జరిగింది. వీటన్నిటి వల్ల ఫస్ట్ అటెంప్ట్లో నెక్స్ట్ ఎగ్జామ్ పాస్ కావడానికి వాళ్ళకి అవకాశం కల్పించడం జరుగుతుందండి. రైట్, థ్యాంక్ యూ సార్. మెడికల్ కమిషన్ గెజిట్ గురించి, అలాగే విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకునే విద్యార్థులకు ఉన్న డౌట్స్ గురించి చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ స్టడీ గైడ్. కీప్ వాచింగ్ టీ న్యూస్.